జగన్ కేబినెట్ పరిశీలనలో ఉన్న జాబితా ఇదే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గ సభ్యుల ఎంపికపై కసరత్తును దాదాపు పూర్తి చేసినట్లు చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణకు ఈ నెల 8వ తేదీ ముహూర్తంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో సహా 26 మంది మంత్రివర్గంలో ఉండవచ్చు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని వైఎస్ జగన్ అనుకున్నారు. అయితే మంచి ముహూర్తం కోసం ఈ నెల 8వ తేదీ వరకు ఆగుతున్నారు. తొలి విడత 15 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఒక్కో జిల్లా నుంచి కనీసం ఒక్కరు ఉండే విధంగా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలోకి తీసుకునేందుకు జగన్ పరిశీలనలో ఉన్న నేతల పేర్లు బయటకు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, కళావతి, రెడ్డి శాంతి పేర్లు వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లాకు సంబంధించి బొత్స సత్యనారాయణ, కోలగట్ల వీరభద్రస్వామి, పుష్ప శ్రీవాణి, రాజన్న దొర పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించి గుడివాడ అమరనాథ్, గొల్ల బాబురావు, ముత్యాల నాయుడు పేర్లు వినిపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజే పేర్లు వినిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ఇలియాస్ నాని, తెల్లం బాలరాజు, తానేటి వనిత, గంధి శ్రీనివాస్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కృష్ణా జిల్లా నుంచి కొడాలి నాని, పేర్ని నాని, సామినేని ఉదయభాను, కొలుసు పార్థసారథి, మేకల వెంకట ప్రతాప్ అప్పారావు పేర్లు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాకు సంబంధించి గతంలో పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చిన మేరకు మర్రి రాజశేఖర్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు పేర్లు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొమ్మన కరుణాకర రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక నెల్లూరు జిల్లా నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కడప జిల్లా నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి, అంజాద్ బాషా పేర్లు మంత్రివర్గ జాబితాలో ఉండే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శ్రీదేవి, హఫీజ్ ఖాన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక చివరిగా అనంతపురం జిల్లా నుంచి అనంత వెంకటరామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఎం శంకరనారాయణ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరెవరికి జగన్ చేయకూడదారో చూడాలి మరి.